నెల్లూరు వ్యాపార మార్కెట్ కమిటీ నూతన సభ్యులకు అభినందన సభ నెల్లూరులో ఘడంగా జరిగింది. వ్యాపార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ శ్రవంతి తదితరులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్, గుండాల మధుసూదన్ రెడ్డి సహా కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం మంత్రి కాకాని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మేయర్ శ్రవంతి తదితరులు మాట్లాడారు. प्रमाण स्वीकार అందరం మనతోటి నిలుస్తారు. ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలని వచ్చేవాడు ఒకడు, కష్టాల్లో మనతో నడిచేవాడు ఒకడు. అధికారాన్ని అనుభవించడానికి వచ్చేటువంటి వాడు రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత మనతో ఉంటాడో తెలియదు, కానీ కష్టాలలో మనతో నడిచినటువంటి వాడు మాత్రం ఎన్నటికీ మనతో మిగిలిపోతాడు. కాబట్టి కష్టాలలో ఎవడైతే కార్యకర్త మనతో అడుగులు వేశాడో వాడిని దృష్టిలో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు వాళ్ళని మనం ఆదుకోవాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి శాసనసభ్యుల్లో ప్రధానంగా నిలిచేటువంటి వ్యక్తి శ్రీధర్ అని చెప్పే సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను. శ్రీధర్ తీసుకునేటువంటి అనేక నిర్ణయాలను చూశాం. అదేవిధంగా ఈరోజు చెప్పాడు 15 కోట్లు బారశాహి దర్గాకి 1 కోటి రూపాయలు చెప్పాడు. ఇవి మామూలుడికి సాధ్యమయ్యేటువంటి పని కాదు, మామూలు శాసనసభ్యులకి. మీ శాసనసభ్యుడు అన్నీ ప్రయోగిస్తాడు, సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఏదో ఒక విధంగా అడుగుతాడు అడుగుతాడు, అడిగిన తర్వాత ఇవ్వకపోతే అలుగుతాడు, అలిగిన తర్వాత ఇవ్వకపోతే ఆగ్రహం వెలిపిస్తాడు. రకరకాలైనటువంటి అన్నీ ప్రయోగించి ఏదో ఒక విధంగా దాన్ని రాబట్టి ప్రాంతానికి ఇవ్వడంలో బహుశా శ్రీధర్ని మించినటువంటి వాడు మరొకటి లేడు. అందుకనే ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు సంబంధించి సాధారణమైనటువంటి వ్యక్తులకు నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అంటే బహుశా నెల్లూరు జిల్లాలో జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అంటే శాసనసభ స్థాయి ఉండేటువంటి వ్యక్తులు పోటీ పడేటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. గతంలో అటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి నేపథ్యం అటువంటిది. ఈరోజు
జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు సాధారణ కార్యకర్తలకు కూడా రాజ్యాధికారమే పడుగులు వేసేటువంటి దిశగా ఈ రోజు ఆలోచన చేస్తున్నాం।